ఏంటి దాసర్ కిరణ్ గారు, ప్రీ ప్లాన్డ్ గా స్కెచ్ ప్రకారమే జరిగింది అంటున్నారు చిన్నప్రెడ్డి గారు. బ్రహ్మనాయుడు గారు జులై అని ఒక సినిమా ఉంటదండి, అందులో బ్రహ్మానందం గారు దొంగతనం చేసిన వెంటనే 2 నిమిషాలకు దొరికిపోతాడు. అంటే నేను ఇక్కడ ఏం చెప్తా ఉన్నానంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రతిసారి ఏదో పనికిమాలిన పని చేయటం, ప్రతిపక్షాల మీద వృద్ధాలను చూడటం, వెంటనే దొరికిపోవడం, ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంది. ఈ రోజున ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, 2 లక్షల రూపాయల పారితోషికం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో గులకరాళ్ళు వేశారని చెప్తా ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీ ప్రతినిధి, చెప్తా ఉన్నారు ఏదో స్పాంజ్ గులకరాయి అని. అయితే రాష్ట్రంలో రథం తగలబెట్టినప్పుడు ఎందుకు ప్రకటించలేదు సార్ ఈ 2 లక్షల రూపాయల నగదుని? అమ్మవారి గుళ్ళో వెండి విగ్రహాలు దొంగతనం చేసినప్పుడు దోషుల్ని పట్టుకోవడానికి ఎందుకు 2 లక్షల రూపాయల నగదు ప్రకటించలేదు? దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు, పూజారుల మీద దాడులు జరిగినప్పుడు, వాళ్ళ యజ్ఞోపవేతం తెంపేసినప్పుడు వాళ్ళని పట్టుకోవటానికి లేకపోతే వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి ఎందుకు 2 లక్షల రూపాయల పారితోషికం ప్రకటించలేదు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కొడుకత్తి డ్రామా టైపులో ఒక స్పాంజ్ గులకరాయని ఎవరో ఇసిరితే రాష్ట్రం కన్నీరు పెడతా ఉంది, రాష్ట్రం మీద దాడి జరిగింది. రాళ్ళు కాదు వేసింది, వాస్తవమైనటువంటి రాళ్ళని వేసి ముఖ్యమంత్రి గారిని గాయపరిచి ముఖ్యమంత్రి గారిని అంతమొందించాలన్న ప్రయత్నం జరిగిందన్న దాన్ని తీసుకొచ్చి సినిమా మాటలు, సినిమా కథలు, సినిమా ఇవి ఇచ్చారు. మరో చోట కూడా మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడకుండా కాదు బ్రహ్మనాయుడు గారు, ఆయన ఆవేదన, వేదన, రోదన మొత్తాన్ని మేము అర్థం చేసుకోగలం. ఓడిపోతా ఉన్నారని చెప్పి వాళ్ళు రకరకాల డ్రామాలకు తెరలేపుతా ఉన్నారు, మేము అర్థం చేసుకుంటున్నాం, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కాకపోతే నాకు ఇక్కడ వచ్చిన సందేహం ఏంటంటే, సుగాలి ప్రీతి అనే ఒక పాపని, 15 సంవత్సరాల అమ్మాయిని స్కూల్కి వెళ్తే రేప్ చేసి చంపేస్తే ఆ రోజున రాష్ట్రం కన్నీరు పెట్టలేదా? గుంటూరు డిస్ట్రిక్ట్ లో బాపట్లలో అమర్నాథ్ గౌడ్ అనే ఒక వ్యక్తి మీద, ఒక పిల్లాడి మీద కిరసనాయిలు పోసి సజీవ దహనం చేస్తే ఆ రోజున రాష్ట్రం కన్నీరు పెట్టలేదా? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి పట్టలేదా? రాష్ట్ర వ్యాప్తంగా 31,177 మంది మహిళలు మిస్ అయితే సమీక్ష పెట్టండి మహాప్రభు అని చెప్తా ఉంటే ఈ రోజు వరకు సమీక్ష చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మన రాష్ట్రం కన్నీరు పెట్టలేదా? నేను వైఎస్ఆర్సిపి వాళ్ళని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, రాయి విసిరారని మీకు అనుమానం కలిగినప్పుడు మీరు ఆయనకి షీల్డ్ ఇచ్చి ఆయన్ని కవర్ చేసి బస్సు లోపలికి ఎందుకు తీసుకెళ్లలేదు? ఆయన్ని బస్సు మీదే ఎందుకు నుంచోబెట్టారు? సెక్యూరిటీ ఎందుకు కవర్ చేయలేదు ఆయన్ని? డాక్టర్ బస్సు మీదకి వచ్చి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఏంటి? ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటా ఉన్నారా? ప్రతిపక్షాలు కనిపెట్టలేవు అనుకుంటా ఉన్నారా? ఎందుకు పట్టుకోవట్లేదు? ఎందుకు దొరకలేదు మీకు కులకరాయి? ఎందుకు దొరకలేదు కులకరాయి? ఇప్పుడు రాయి విసిరిన రాయి బండిలోనే ఉంటారు సార్ ఆయన. ఆగండి, అది మీరు నేను చెప్పేది కాదు. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి. నిజంగా దాడి జరిగితే సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారి మాట కూడా వినరు, వాళ్ళ సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ఆయన్ని ఫోర్స్ఫుల్ గా అయినా లోపలికి తీసుకెళ్లిపోతారు. ఏంటి సినిమా అనుకున్నారా ఏంటి? 100 బాణాలు వస్తా ఉంటే బాహుబలిలో ప్రభాస్ గారు బాణాలను కత్తితో కొట్టేస్తా ఉంటాడు, సినిమా అనుకున్నారా? మీ ఇష్టమా? మీ ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆడి పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేస్తాం మేము, వాళ్ళ మీద తోసేస్తాం మేము, సానుభూతి తెచ్చేసుకుంటాం మేము, ఎలక్షన్ లో గెలిచేస్తాం మేము అనుకుంటా ఉన్నారా? ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు, ప్రజలు అంతా చూస్తా ఉన్నారు. మీరు సానుభూతి డ్రామాలు పక్కన పెట్టండి. 2019లో మీ బాబాయ్ మర్డర్ జరిగితే ఇప్పటి వరకు దానికి కనిపెట్టే దిక్కు దివాణం లేదు, మీరు ఎలాగో కనిపెట్టలేరు. రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది నిజంగా డ్రామానా లేకపోతే గాలిలోంచి ఫ్లయింగ్ సాసర్స్ వస్తాయి కదా వేరే గ్రహాల నుంచి, ఆ టైంలో ఏమన్నా వేరే గ్రహం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమన్నా కోపం వచ్చి అక్కడ రాయిసిరితే ఇక్కడికి వచ్చి తగిలిందా, లేకపోతే స్పాంజ్ రాయా, ఏంటి ఇది డ్రామానా లేదా ఏంటి అనేది రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ చేపట్టి ఎవరైతే దోషులున్నారో, లేకపోతే కుట్ర జరిగిందో, లేకపోతే డ్రామా జరిగిందో, వీటన్నిటినీ కూడా రాబోయే ప్రభుత్వం దీన్ని బయట పెడతాం. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది.
ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డ్రామాలన్నీ ఇంకా ముందు ముందు ఇంకేం జరుగుతాయో అని చెప్పి భయం వేస్తా ఉంది. ముందు ముందు ఇంకెన్ని దారుణాలకి ఈ వైఎస్ఆర్సీపీ ఒడిగడుతుందా అని చెప్పి ఆందోళన పడతా ఉన్నాం మేము.